హాయ్ ఫ్రెండ్స్ రైతన్నలకు ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది మీరు గనక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని నోటిఫికేషన్ చేసుకోండి మీరు రైతులు అయినట్లయితే వెంటనే ఒక లైక్ వేయండి రైతన్నలో యాసంగి సీజన్ సంబంధించి చివరిలోకి వచ్చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు వరకు ఒక లక్ష వరకు తీసుకున్న పంట రుణాలని మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది రైతన్న రుణమాఫీ సంబంధించి రిన్వల్ చేసుకుంటున్నారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ ప్రకారం రెండు వేల రెండు వందల ముప్పై కోట్లను అయితే లక్షలోపు రుణమాఫీ కోసం అధికారులు సిద్ధం చేశారు రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి సన్నాహాలు అధికారులు సిద్ధం చేశారు ఈ మేరకు రైతుల యొక్క వివరాలను అధికారులకు సర్కార్ పంపించామని తెలిపారు వీలైనంత త్వరలో రైతు రుణమాఫీ సంబంధించిన వంటి అమౌంట్ అనేది విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు గతంలో ఇరవై ఐదు వేల వరకు ఉన్న రుణాలను అరువులైన వారికి మాఫీ చేశారు ఇప్పుడు ఇప్పుడు కూడా రైతులకు నూటికి నూరు శాతం వడ్డీతో సహా మాఫీ చేస్తాం ఈ విధంగా రైతన్నలందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ నెరవేరడం కోసమే రైతన్నలు ఎదురు చూస్తున్నారు మనకి ఇప్పటికే మే మంత్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ నెల చివరి వరకు కల్లా రైతు రుణమాఫీ విడుదల అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇరవై ఐదు వేల వరకు ఉన్న రుణాలను మే నెలలోనే మాఫీ చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో